విధులు నిర్వర్తించి ఈ మధ్యనే రిటైర్ అయ్యాను. ఈ 29 సంవత్సరాలు కూడా నేను ప్రజలకి చేరువయ్యేదానికి వారికి నేను అన్ని విధాల ఆపద బాధితుడిలాగా ఉన్నాను. ప్రస్తుతం సర్వీస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం నాలో ఉంది. నేను ఇంకా రాజకీయాలు పట్టిన రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకునే తరుణంలో నేను మన జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, వారి ఆలోచన, వారి నిజాయితీ అవి నాకు బాగా నచ్చాయి. నాకు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఈ తరుణంలో నాకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారే ప్రజలకి చేరువయ్యి వారి సమస్యను తెలుసుకొని సొల్యూషన్స్ని తెలుసుకుంటూ వారికి న్యాయం చేయగలుగుతారని నమ్మకం నాలో ఉంది. సో వారి స్థాపించిన పార్టీ మోటో కానీ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా నేను చూశాను. ఇవన్నీ కూడా వీరి పట్ల నేను ఆకర్షితుడయ్యాను. సో నేను ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ద్వారా ప్రజలకి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ పార్టీలో చేరటం జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకు అందరికీ సుపరిచితం. వారిలో ఉన్న నాయకత్వ లక్షణాలు నచ్చి, వారిలో మాటల్లోని నిజాయితీ, వారి యొక్క కృషి, పట్టుదల ఇవన్నీ మాకు చాలా నచ్చి మేము ఈ పార్టీలో చేరడం జరిగింది. మా భర్త శ్రీ రఘుమార్ మూర్తి గారు ఐపీఎస్, ఈ మధ్య రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ అనేది ఆ ఒక డిపార్ట్మెంట్ నుండి అని మేము భావిస్తున్నాం, అంతే తప్ప ప్రజలకు సేవ చేయడానికి నో రిటైర్మెంట్ అనే ఉద్దేశంలో మేము ఉండగా మాకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆదర్శాలు, ఆయనలో మాటల్లో ఉన్న నిజాయితీ, ఆయన ప్రతి చర్య చూస్తుంటే వారిలో గొప్ప నాయకత్వ లక్షణాలు మేము చూడడం జరిగింది. వారి బాట వెంటే మేము నడవడాలని నిర్ణయించుకొని ఈరోజు మేము వచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది. మేము ఆయన నీడలో వెన్నంటి ఉండి ఆయన ఆదర్శాలకి, ఆయన ఆశయాలకి అనుగుణంగా మేము నడుచుకుంటూ పార్టీని ముందుకు తీసుకొస్తామని, వారిని నాయకుడిగా చూస్తామని మేము నమ్ముతున్నాము. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.